తన కుటుంబ సమస్యలే పరిష్కరించలేని జగన్ ప్రజల సమస్యలు ఎలా పరిష్కరిస్తారని విమర్శించారు కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్. ప్రజల అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టారంటూ ఆరోపించారు. అందుకే ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. జగన్ నమ్ముకున్న పాచి నాయకులు నట్టేట మునగడం ఖాయమంటూ చురుకలంటించారు ఎమ్మెల్యే ప్రసాద్. అనేటువంటి నాయకులు నమ్ముకున్నటువంటి నాయకులు కానీ పార్టీ కానీ నచ్చేయటం అనగడం ఖాయం. వచ్చే రోజుల్లో ప్రజా కోర్టులో ఆల్రెడీ తిరస్కరించబడినాడు. మిగతా కోర్టుల్లో శిక్షింపబడటం ఖాయం. ఎక్కడా తప్పించుకోలేడు. ఏ రాబడితే ఉంటే అదుగులగు అన్నట్టు ఇప్పుడు కొత్తగా అప్పుడే డిఫెన్స్ సెట్ చేసుకుంటాను అనుకున్నాడు. బెయిల్ క్యాన్సిలేషన్ కోసం కాన్స్పిరసీ చేస్తాం అని చెప్పేసి అంటే ఎట్లా వెళ్ళిపోతాడని చెప్పేసి ఆయన డిసైడ్ అయిపోయాడు. అందుకని ముందుగానే డిఫెన్స్ సెట్ చేసుకొని మాట్లాడుతున్నాడు. ప్రజలంతా గమనిస్తారు. ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు కాదు. సభ్య సమాజం ఉంటుంది, సివిక్ సొసైటీ ఉంటుంది, ఖచ్చితంగా అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి నువ్వు కానీ నీ కోటరీ కానీ ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్సీఎల్టీకి పోయినా ఇంకోటి కేసు పెట్టినా నువ్వు ఒక కుటుంబ సమస్యను పరిష్కరించలేని వ్యక్తివి నాయకుడిగా ఒక రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హుడివా, ఒక పార్టీని నడపడానికి అర్హుడివా, అంతర్మథనం చేసుకోమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి హితవు పలుకుతున్నాము.